రేణు దేశాయ్ బద్రి సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో నటించిన పవన్ కళ్యాణ్తో ప్రేమలో పడింది. ఇక ఆ సినిమా తర్వాత ఒక రెండు సినిమాలు చేసింది. ఆ తర్వాత నటనకి ఫుల్ స్టాప్ పెట్టి మరి పవన్ కళ్యాణ్కి భారీగా మారింది. సో పవన్ కళ్యాణ్తో అఖీరా అలాగే ఆధ్యాన ఇద్దరు పిల్లలు ఉన్నారు. సో వాళ్ళ వివాహ జీవితం తర్వాత కొన్ని అండర్స్టాండింగ్ లోపాలు వచ్చి ఎవరికి వాళ్ళు విడిపోయారు. మరైతే విడిపోవడానికి కారణాలు ఏమై ఉంటాయని స్పష్టంగా తెలియదు, కానీ అభిప్రాయ భేదాలు అనేవి చెప్తూ ఉంటారు. ఆ తర్వాత మరి ఒక ఫ్రాన్స్కి చెందినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్కి దూరంగా ఉన్న పిల్లలతో మాత్రం ఎప్పుడు టచ్లోనే ఉంటాడు మన హీరో. ఇప్పుడు తాజాగా కూడా అదే జరిగింది. ఇద్దరు దూరంగా ఉన్న పిల్లలతో మాత్రం టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. అలాగే రేణు దేశాయ్ కూడా పిల్లల్ని పెంచుకోవడానికి కావాల్సిన అన్ని వ్యవహారాలు చూసుకుంటూ ఉంటుంది. స్వతహాగా డైరెక్షన్ చేస్తుంది, అలాగే జడ్జిగా కొన్ని డాన్స్ షోలకి అలాగే టాక్ షోస్కి వ్యవహరిస్తోంది. తాజాగా మరి ఆమె సినిమాలో కూడా రీఎంట్రీ వస్తున్నట్టుగా తెలుస్తోంది. రేణు దేశాయ్ ఇప్పుడు చిరు అలాగే రవితేజ కాంబినేషన్లో రాబోతున్నటువంటి ఒక సినిమాలో రేణు దేశాయ్కి ఒక కీలకమైన అవకాశం వచ్చినట్టుగా సమాచారం. ఈ విషయం కాస్త పవన్కి తెలియడంతో ఆయన కాస్త సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. అసలు మళ్ళీ సినిమాలోకి వెళ్ళడం పవన్కి ఇష్టం లేదట, అందుకనే ఆ విషయం గురించి స్పష్టత కోసం ఎదురు చూస్తుంది. ఏదేమైనా రేణు దేశాయ్ ఇప్పుడు చిరు సినిమాలోనే ఒక క్యామియో రోల్లో కనిపిస్తోందంటే నిజంగానే షాకింగే. ఈ విషయం తెలిసి పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్కి వద్దని చెప్పినట్టుగా తెలుస్తోంది.